పత్తి కొనుగోలులో సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలంటూ పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. కుమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ గేటు వద్ద పత్తి రైతులు రాస్తారోకో చేశారు. రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా ఇందారం సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనకారులతో మాట్లాడిన పోలీసులు వారిని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపారు. రోజుకు 500 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్పడం సరైనది కాదన్న రైతులు ఆ విషయం ముందే చెప్పి ఉంటే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకునేవారమని వాపోయారు. సీసీఐ తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని, వెంటనే తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి వచ్చే పత్తి ఇతర పంటలను రాష్ట్రంలోకి రానివ్వటం లేదంటూ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో భాజపా నేతలు ఆందోళనకు దిగారు.